అందరికీ నమస్కారం. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇటువంటి సందర్భంలో రోజు రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తాలూకా పాజిటివ్ కేసెస్ పెరగడం మనందరం కూడా చూస్తున్నామండి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇన్ని ఇబ్బందుల్లో పడుతుందన్న సంగతి తెలిసినా కూడా ఈ లాక్డౌన్ని మనమే ప్రకటించుకొని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు లాక్డౌన్లో మనందరం కూడా ఉండి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనకు మనం ప్రికాషన్స్ తీసుకుంటున్న ఈ నేపథ్యంలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్లో మనం చూస్తే కరోనా వైరస్ ని చాలా ఈజీగా, ఇది ఒక జస్ట్ లైక్ ఒక ఫీవర్, ఇది అంతకుమించి ఏమీ లేదు అనుకునే మాట చూస్తుంటే అతని అవగాహన రాహిత్యము, అతని మూర్ఖత్వం కూడా మనందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్స్ పరిస్థితి కానీ పేషెంట్ల పరిస్థితి కానీ ఎలా ఉంది అనుకుంటే కనీసం టెస్టింగ్ కిట్లు లేవండి. అంటే టెస్టింగ్ కిట్లు సరిపడా కిట్లు లేకుండానే ఎలా టెస్టులు చేస్తున్నారు? రోజుకి 20, 30, 40, అంటే ఇన్ని రోజులకి ఇన్ని కోట్ల మందిని మనం టెస్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఈ రకంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉంటే మనుషుల ప్రాణాలను ఈ రోజుతో చలగాటం ఆడాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వానికి అక్కర్లేదు. నేనేం చెప్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిట్లు కనిపించట్లేదు, వెంటిలేటర్స్ లేవు, సరైన హాస్పిటల్స్ లేవు, హాస్పిటల్స్ ఉన్న స్టాఫ్ లేరు, ఈవెన్ వెంటిలేటర్స్ కూడా అతి తక్కువ ఉన్నాయి. అటువంటి వెంటిలేటర్స్ని ఆపరేట్ చేసేదానికి స్టాఫ్ లేరు ఈరోజు. అదేవిధంగా డాక్టర్స్ ఎవరైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఈరోజు మనకు అందరికీ డాక్టర్లు అందరికీ దేవుళ్ళు అండి. ఈరోజు కరోనా పాజిటివ్ కేసెస్ చూసే డాక్టర్స్, ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈరోజు మనకి దేవుడితో సమానం. అటువంటి డాక్టర్స్కి కరోనా పాజిటివ్ కేసుని ట్రీట్మెంట్ చేసేటానికి ఉపయోగించే సూట్లు ఏదైతే ఉన్నాయో ఆ సూట్లు కూడా మనం ఇవ్వలేకపోతున్నారు, గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది అంటే నిజంగా ఎంత దాని నిర్లక్ష్యం నాకు అర్థం కావట్లే. వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ కేసెస్కి సర్జరీ చేసేటప్పుడు ఏదైతే సూట్లు వేసుకుంటారో ఆ సూట్లను ఈరోజు కరోనా పాజిటివ్ కేసెస్ ట్రీట్మెంట్కి వాడే డాక్టర్స్ వాడుతున్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకుంటే. అంటే ఒక పక్క ఈ కరోనా పాజిటివ్ కేసెస్ని ట్రీట్మెంట్ చేసేదానికి కిట్లు లేవు, సరైన ఫెసిలిటీస్ లేవు, సరైన హాస్పిటల్స్ లేవు, పైగా ఈయన బయటకు వచ్చి ఒక ఫీవర్ అంటారు. అంటే ఈ అవగాహన రాహిత్యం ఏంటో అర్థం కావట్లేదు. ఈ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి అవగాహన రాహిత్యం వల్ల ప్రజలు రిస్క్లో పడుతున్నారు, డాక్టర్స్ రిస్క్లో ఉంటున్నారు. ఆఖరికి రెగ్యులర్గా ఏదైతే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నిన్న మొన్న ఒక మహిళను చూసాం, ఆవిడకి హాస్పిటల్కి వెళ్తే ఆవిడ డెలివరీ చేసేదానికి ఎవరు అక్కడ లేకపోతే ఇంట్లో డెలివరీ అయితే అధిక రక్తస్రావం జరిగి బిడ్డ చనిపోయిందండి. అంటే ఒక పక్క కరోనా పాజిటివ్ కేసెస్ ఉంటే కనుక మిగతా వాడిని ఇంక చోటు మానేస్తారా? అంటే ఏం జరుగుతుంది? కనీసం ఒక రివ్యూ లేదు, ఒక మినిస్టర్తో ఒక మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడు, హెల్త్ మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇలా పోతా ఉంటే ఎందుకు పెరుగుతూ ఉండవు? కంపల్సరీ పెరుగుతాయి. ఒక పక్క పోలీసులు ఏమండే, నేను పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నా, సాక్షాత్తు ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఇది ఏదీ లేదు జస్ట్ లైక్ ఫీవర్ అంటే సామాన్య జనం బయటకు వచ్చి అలాగే ఉంటారు. వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అదే నిజమే అనుకొని బయటకు వచ్చి తిరుగుతున్నారు. ఇకపోతే రైతులు ఈరోజు అత్యధికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు రైతులండి. రైతులు ఇప్పుడు ఈ కరోనాలోనే చనిపోయారు, ఈ లెక్క మనం చూసుకుంటున్న ఈ నేపథ్యంలో ఈ లాక్డౌన్ పీరియడ్ అన్నీ అయిపోయిన తర్వాత రైతుల ఆత్మహత్యలు చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందేమో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో. అంటే ప్రతిదాన్ని కూడా పక్క రాష్ట్రంతో పోల్చి చూసుకునే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతుల విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనతగా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఎంతో కష్టపడ్డారు నిజంగా. ప్రతి పంట పండించడం అంటే ఎంత కష్టం మనందరికీ తెలుసు. ఈ తీర దిగుబడి వచ్చిన టైంకి, వాళ్ళు కోతలు కోసి దిగుబడి వచ్చిన టైంకి ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో జరగక, కొనుగోలు అనేవి జరగక ఈరోజు రైతులందరూ కుదేలు అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి సందర్భంలో పక్క రాష్ట్రంలో సీఎం గారు ఎలాగో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అదే ఫాలో అవుతూ ఉంటారు కదా. మీరు కనీసం అది కూడా ఎందుకు చేయట్లేదు? మీరు ఇక్కడ చాలా దగ్గర గొడౌన్స్ ఉన్నాయి, ఆ గొడౌన్స్లోనే ఇప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేసి ధాన్యాన్ని అంతటిని గొడౌన్స్లో భద్రపరిచి లాక్డౌన్ పీరియడ్ అయిన తర్వాత మీరు మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే కనీసం రైతుకి గిట్టుబాటు ధర అన్నది కంపల్సరీ వస్తుందని మా ఉద్దేశం. దయచేసి రైతుల మీద కూడా దృష్టి పెట్టండి. అదేవిధంగా లాక్డౌన్ ప్రకటించి నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత పెద్ద లాక్డౌన్ ప్రకటించి ఇళ్లలోనే పరిమితం అవ్వండి అని మోడీ గారు దేశం మొత్తమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా లాక్డౌన్ సిస్టంలో నడుస్తూ ఉంటే లాక్డౌన్ సిస్టంలో ఉన్న జనాలకి రేషన్ ఇస్తాను అని చెప్పి రేషన్ షాపుల దగ్గర క్యూలు కట్టిస్తూ ఉంటే మిమ్మల్ని ఏమనుకోవాలి మేము? అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర వాలంటీర్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఒరిస్సా ఇటు సైడ్ అయితే ఇలా వాలంటీర్స్ లేరు, వాళ్ళు రిక్రూట్ చేసుకొని మరీ హౌస్ టు హౌస్కి డిస్ట్రిబ్యూట్ చేశారు.
మీరు అది ఎలాగో చేయట్లేదు మీ వాలంటీర్స్తో. కనీసం ఈ రేషన్ షాప్ దగ్గర ఏదైతే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ పేదవాళ్ళందరినీ కూడా రోడ్ల మీదకి ఎక్కించి, అవునండి పేదవాడు బయటకు వస్తాడు ఎందుకంటే వాడికి ఆకలి ఉంది, వాడికి ఆకలి బాధ తెలుసు ఎందుకంటే బయటకు వెళ్ళి పనిచేసుకునే దానికి లేదు, గవర్నమెంట్ ఇచ్చిందే తీసుకోవాలి, గవర్నమెంట్ వాడు ఎలాగో ఇంటికి తీసుకొచ్చి ఇవ్వట్లేదు కాబట్టి వీడు రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అతను తినే తిండి వస్తువులను తీసుకొచ్చుకుంటున్నాడంటే ఒకసారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అన్నది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి.